నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఒక చీకటి రోజు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చేదానికి బిల్లు ప్రవేశపెట్టి ఏకపక్షంగా చర్చ లేకుండా కౌన్సిల్లో ఆమోదం తెలిపింది ఈ ప్రభుత్వం. ఈ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి రాజశేఖర్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు. 1982లో అన్నా ఎన్టీఆర్ గెలిచిన తర్వాత ఆనాటి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక విశ్వవిద్యాలయాలు ఉండాలని ఆనాటి సిద్ధార్థ మెడికల్ కాలేజీని ఒప్పించి ఆ భవనాలు భూములు మొత్తం ఆయన సొంత ప్రయోజనాల కోసం కాదు ప్రజల ప్రయోజనాల కోసం భారతదేశంలోనే తొలి హెల్త్ యూనివర్సిటీగా ఆనాడు తీసుకుంటాం జరిగింది. దాని తర్వాత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ ఎన్టీఆర్ పేరు కూడా పెడతాం జరిగింది. 2019 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి అని ఒక సైకో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అన్న ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నిటికీ పేర్లు మార్చుకుంటా వచ్చాడు. ఈరోజు మనం ఒక్కసారి చూస్తే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర నుంచి 400 కోట్ల రూపాయలు కాజేసింది ఈ ప్రభుత్వం. అంటే 400 కోట్ల రూపాయలు ఆ యూనివర్సిటీ రివాల్వింగ్ ఫండ్ ఉంటే అది ప్రభుత్వం ఖర్చుల కోసం తీసుకుంటాం జరిగింది. అసలు అన్న ఎన్టీఆర్ తన పేరు తెలుగు జాతి ఉన్నంత వరకు ఆ పేరు నిలబడుతుంది. 1982 ముందల ఆంధ్రులు అంటే మెద్రాసియా అని పిలిచేవారు. అలాంటిది దేశంలోనే ఒక తెలుగుడు గర్వపడే విధంగా మనకి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది ఎన్టీఆర్. అలాంటి మహనీయుడి పేరు ఈరోజు తొలగిస్తాం నిజంగానే చాలా చాలా బాధాకరం. మేము పదే పదే అడిగాం, మీరు గొప్పగా చెప్తున్నారే, ఇన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని మీరు చెప్తున్నారే, ఆ కాలేజ్ ఒక్క కాలేజీకి మీరు పేరు పెట్టుకోండి, మాకు ఎలాంటి సందేహం లేదని మేము చెప్తాం జరిగింది. కానీ ఎందుకో ఈ సైకో ప్రసక్తే లేదు. నేను అనుకుంది జరగాలని అసలు క్యాబినెట్ మీటింగ్ రహస్యంగా పెట్టి అది ఆన్లైన్ మీటింగ్ జరిగిందా లేదంటే కాగితం పైన ఊకే నామ మాత్రంగా మీటింగ్ జరిగినట్టు చేశారా లేదంటే ఏ ఆత్మతో ఆయన మాట్లాడారో దేవుడికి తెలియాలా, ఏ ఆత్మతో మాట్లాడి ఏ ఆత్మ అని చెప్పిందో, ఎన్టీఆర్ పేరు తీసేయి వైఎస్ఆర్ పెట్టండి అంటే ఎంత రహస్యంగా చేశారో ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించారు. ఇదే కానీ చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అనుకుంటే హైదరాబాద్లో వెంగళరావు పార్క్ ఉండేది కాదు, బ్రహ్మానందరెడ్డి పార్క్ ఉండేది కాదు, మర్రి చెన్నారెడ్డి హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ ఉండేది కాదు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఇవన్నిటి కూడా పేర్లు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కడపకి వైఎస్ఆర్ గారి పేరు ఎప్పుడు తీయలేదు, హార్టికల్చర్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ గారి పేరు ఎప్పుడు తీయలేదు. అవునన్నా కాదన్నా ఆయన 160 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నరికినా
ఒక ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశాడు 5.5 సంవత్సరాలు ఆ గౌరవంతోనే ఆయన పేరు మేము కొనసాగించాం అసలు ఈ రోజు ఎందుకు ఈ ప్రభుత్వం ఎన్టీఆర్ గారి పేరు తొలగించారు చెప్పాల్సిన అవసరం ఉంది అసలు ఆ యూనివర్సిటీకి రాజశేఖర్ రెడ్డి గారు అసలు ఏం చేశారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఆ యూనివర్సిటీకి అసలు జగన్ మోహన్ రెడ్డి ఏం పీకాడని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఈ సైకో ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు ముక్కల ఆటలు మొదలైంది మూడు రాజధానులు అన్నాడు ఈ మూడు ప్రాంతాలకు ఎలాంటి అభివృద్ధి చేయాల ఇప్పుడు ఏకంగా పేర్లు మార్చుకుంటా పోతున్నాడు గతంలో ఇదే రాజకీయాలు తమిళనాడులో ఉండేదండి డిఎంకే గెలిస్తే ఏడిఎంకే పేర్లు తీసేసేది ఏడిఎంకే గెలిస్తే డిఎంకే పేర్లు తీసేది అలాంటిది అక్కడ కూడా స్టాలిన్ గారు గెలిచిన తర్వాత అమ్మ క్యాంటీన్ కొనసాగించాడు పేరు ఎప్పుడు మార్చలేదు అంటే తమిళనాడు మారింది కానీ ఈ సైకో ముఖ్యమంత్రి ఈ రివర్స్ రెడ్డి రివర్స్ గేర్లో వెళ్తున్నాడు అంటే ఇట్లవుతే ఇదే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మేము కూడా అన్ని పేర్లు మార్చితే ఏమవుతుందో ఒకసారి ఆలోచించాలి ఇంకా రేపు రాష్ట్రాన్ని కూడా పేర్లు మార్చుకుంటా పోతే ఇంకేమవుతుందో ఒకసారి ఆలోచించాలి మోడీ గారు దేశ ప్రధానమంత్రిగా రెండోసారి గెలిచారు కానీ ఢిల్లీలో ఉన్న ఎయిర్పోర్ట్కి ఇందిరాగాంధీ గారి పేరు తొలగించలా హైదరాబాద్లో ఉన్న ఎయిర్పోర్ట్కి రాజీవ్ గాంధీ పేరు తొలగించలా అది ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ అటుపక్కన బీజేపీ పార్టీ కమ్యూనిస్ట్ సోదరులందరూ కూడా పీడిఎఫ్ అందరూ కలిసికట్టుగా ముఖకంఠంతో పొద్దున 10 నుంచి ఇప్పటి వరకు కూడా ముఖకంఠంతో ఇది కరెక్ట్ కాదు ఈ నిర్ణయం మీరు వెనక్కి తీసుకోవాలని చెప్తాం జరిగింది మేము ఎంత పోరాడినా చైర్మన్ గారు ఏకపక్షంగా వివరించి సభ్యులకున్న హక్కులు కూడా ఇవ్వకుండా 30 మంది సభ్యులుంటే 30 మంది మార్షల్స్ తీసుకొచ్చి 9 బిల్లు ఎలాంటి చర్చ లేకుండా 9 అంశాలు ఎలాంటి చర్చ లేకుండా 9 నిమిషాలు ఏకపక్షంగా ఈ రోజు పాస్ చేసుకునే పరిస్థితికి వచ్చింది ఈ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం అనేక సమస్యలు ఉన్నాయి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దానిపైన మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం మా కనీసం 15 రోజులు సెషన్లు పెట్టండి అంటే వీళ్ళు పిరుకోలు కనుకనే ఈ సైకో మమ్మల్ని తట్టుకోలేకపోయాడు కనుకనే కేవలం 5 రోజులు పెట్టి ఆ 5 రోజుల్లో కూడా మా గొంతు నొక్కే విధంగా ప్రవర్తించింది ఈ ప్రభుత్వం ఎస్ నేను రోజు చెప్తున్నా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా హెల్త్ యూనివర్సిటీకి మళ్ళీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి పేరు మళ్ళీ మేము పెట్టి తీరుతాం దాంట్లో ఎలాంటి సందేహం అవసరం ఎందుకంటే ఇది ఈ రోజు పెట్టిన పేరు కాదు 2014లో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పేరు కాదు 1998లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పేరు అసలు ఈరోజు అలాంటి హెల్త్ యూనివర్సిటీ ఆంధ్ర రాష్ట్రంలో ఉందంటే దానికి కారణం అన్నా ఎన్టీఆర్ అందుకే మళ్ళీ ఆయన పేరు మేము పెట్టి తీరుతామని ఈ సభాముఖంగా ప్రజలకు నేను తెలుపుతున్నాను